దర్శనం కోరం డైమండ్ వాటర్ ట్యాంక్ షో గారి సుమారుగా ఒక 800 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. గత 44 రోజులుగా లాక్అవుట్ కారణంగా ఎంతోమంది ఇంట్లోనే ఉంటూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏరియాలో ఎక్కువ చేనేతలు అలాగే బేల్దారి పనికి వెళ్ళేవాళ్ళు, సెంటింగ్ పనికి వెళ్ళేవాళ్ళు, పెయింటింగ్ పనికి వెళ్ళేవాళ్ళు అంతా లేబర్ ఎక్కువ. వీళ్ళందరూ కూడా ఈ పని ఆగిపోవటం వల్ల కుటుంబం గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి సమయంలో ఈ డైమండ్ ఫ్యాన్ శివ గారు మొన్న ఒక 15 రోజుల క్రితం వాలంటీర్కి శానిటేషన్ కిట్ ఇచ్చారు. అలాగే ఈరోజు ఇక్కడున్న ప్రతి కుటుంబానికి కూరగాయలు పంపిణీ చేయటం ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా చేయగలిగిన సహాయం చేయగలిగిన వాళ్ళు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ సహకారం మా లక్ష్మీపురం గ్రామానికి చేసినందుకు వాళ్ళకి దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరుగా అష్టైశ్వర్యాన్ని వాళ్ళని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజున మన వాటర్ ప్లాంట్ డైమండ్ వాటర్ ప్లాంట్ యజమానైనటువంటి శివగారు ఈరోజు ఈ మొత్తం కాలనీ కలిపి 800 కుటుంబాలకు పెద్ద పెద్ద దాదాపు 10 రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. వారు అలాగే ఇలా మన నియోజకవర్గం మొత్తం కూడా మన మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు పిలుపు మేరకు ఈ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే ముందుకొచ్చి దాతలు ఈ కరోనా మహమ్మారి మనకు వ్యాప్తి చెందినటువంటి లాక్డౌన్ మార్చి 22వ తేదీ నుంచి ఈరోజు వరకు లాక్డౌన్ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఇంట్లో ఉండి చేనేత, ఇక్కడ అందరూ ఎక్కువ చేనేత కుటుంబాల వాళ్ళు ఉన్నారు. బేల్దారి పని వాళ్ళు అలాగే కూలి పనికి వెళ్ళే వాళ్ళు, పెయింట్ పనికి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా చేనేతలకైతే ఎవరు మా వాళ్ళు బార్లు ఇవ్వట్లేదు.